दिवंगत नेता दुब्बाक एम्मेल्ये रामालिंगारेड्डी मोदटि वर्धंति सदर्भंगा दौलताबाद मंडलं गोडुगुपल्ली ग्रामंलो आयन चित्रपटानिकि पूलमालु वेसि निवाळुलु अर्पिंचारु। दौलताबाद जेडीपीटीसी रन्नं ज्योति श्रीनिवास गौड् रामालिंगारेड्डी मरणं दुब्बाक नियोजकवर्ग प्रजलकु तीरनि लोटनि गुर्तु चेशारु। ई सदर्भंगा श्रीनिवास गौड् मात्लाडुतू दुब्बाक प्रजानिकानिकि एम्मेल्येगा निलबडि बडुगु बलहीन वर्गाल आशाज्योतिगा निलिचिन गोप्प नायकुनिगा प्रजलकु एन्नो सेवलु अंदिंचारनि पेर्कोन्नारु। ई कार्यक्रमं పలువురు జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రామలింగన్న చనిపోయి ఈ రోజుకు సంవత్సరం అవుతుంది। ఈ రోజు దుబ్బాక నియోజకవర్గం కూడా శోక సముద్రంలోనే ఉన్నది। ఎందుకంటే ఆయన చరిత్ర అంతా విద్యార్థి దశ నుంచి మొదలుకుంటే ఆయన ఎమ్మెల్యే అయ్యి చనిపోయే వరకు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి। ఆయన ఏ రోజైతే సిద్ధాంతాన్ని నమ్మిండో ఉంటే ప్రజలల ఉండాలే లేదంటే వాడ మీద ఉండాలనే శ్లోకను కూడా ఆయన నిరంతరం వాడేవాడు। అలానే ఆయన జీవితము చనిపోయే వరకు కూడా ప్రజలతోనే కలిసిమెలిసి ఉండి వాడ మీదకి పోయిన వ్యక్తి రామలింగన్న। ఎందుకంటే ఆయన ఒక జర్నలిస్ట్ గా మామూలు నక్సలైట్ ఉద్యమం నుంచి ప్రతి గ్రామంలో తిరిగిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తూ నిరంతరం నియోజకవర్గంలో ప్రజల మందే ఉంటున్న వ్యక్తి మన రామలింగన్న। దౌల్తాబాద్ మండలము దుబ్బాక నియోజకవర్గంతో పాటు ముఖ్యంగా ఆయన సొంత గ్రామము చిట్టాపూర్ ఎట్లనో మా గొడుగుపల్లిని కూడా అంత బాగా నా సొంత ఊరని ఏ కార్యక్రమం చేపట్టినా ఈ గ్రామాలలో ఎక్కడ పర్యటించినా ఈ గొడుగుపల్లి గడ్డ మీదకి వచ్చి ముక్కెడు బువ్వ తినుకుంటూ చాలా పేదవారితోని మాట్లాడే వ్యక్తి। అలాగే అభివృద్ధిలో కూడా గొడుగుపల్లి గ్రామము ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నా మా గ్రామము అభివృద్ధికి నోచుకోలేదు। రామలింగన్న ఎప్పుడైతే ఎమ్మెల్యే అయిందో ప్రత్యేక శ్రద్ధ వహించి నా సొంత గ్రామము గొడుగుపల్లి అనే ఉద్దేశంతోని ఇక్కడ ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఆయనదే అనేది మేము గర్వంగా చెప్తాం। ఎందుకంటే గొడుగుపల్లి టు దౌల్తాబాద్ రోడ్డు కావచ్చు, గొడుగుపల్లి టు రాయంజేరు రోడ్డు కావచ్చు, ఈరోజు ఒక డాక్రా బిల్డింగ్ కావచ్చు, ఒక ముదిరాజు కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఈ ఊరికి సబ్స్టేషన్ కావచ్చు, ఈ ఊర్లో పేదవారు ఉన్నారని 64 ఎకరాల దళితుల భూ పంపిణీ కావచ్చు।